నన్ను అనుసరింప గోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా స్నేహితులారా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను నేను మీ ఫాదర్ రాజు మట్టుకొయ్య అనుదిన దివ్యగ్రంథ పఠనాల ధ్యానాంశమైన సువిశేష సౌరభాలకు నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి తొమ్మిదవ అధ్యాయం ఒకటో వరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ సువిశేష భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనందరికీ గుర్తు వచ్చేటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఈనాడు మనము వ్యాపార దృక్పథమైనటువంటి వాతావరణంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఒకటి కొంటే ఒకటి ఉచితముగా ఇవ్వబడుతుంది అనేటువంటి వ్యాపార ఒప్పంద వ్యవహారాలతో కూడినటువంటి ప్రపంచంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం ప్రతి వస్తువు మీద డెబ్భై శాతం ఉచితమని ముప్పై శాతం ఒక వస్తువు కొంటే ఎక్స్ట్రా వస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి ప్రకటనలతో కూడినటువంటి ఒప్పందాలను ప్రచారాన్ని ఈనాడు మనం అనేకమైనటువంటి సంస్థల ద్వారా మనం వింటూ ఉన్నాం అలాంటి వాటిల్లో వచ్చేటువంటిది అమెజాన్ అనేటువంటి ఒక ఒకటి ఫ్లిప్కార్ట్ అనేటువంటి మరొకటి ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలతో శ్రోతలను కానీ కొనుగోలుదారులను కానీ ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దానిని మనం చూస్తూ ఉన్నాం ఈనాటి సువిశేషంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందంతో ఈరోజు సువిశేషంలో మన ముందుకు వస్తూ ఉన్నాడు ఏ విధంగానైతే వ్యాపారాత్మకమైనటువంటి దృక్పథంతో అనేకమైనటువంటి ఉచితమైనటువంటి వస్తువులను పొందేటువంటి ఈ కామర్స్ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమతుల్యత కలిగినటువంటి వ్యాపారాలు కలిగినటువంటి ధోరణులతో ఉన్నటువంటి దానిలాగా కాకుండా ప్రభువు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో తన సువిశేషాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీని విషయంలో ప్రభు రెండు భాగాలుగా తన యొక్క అనుసరణను అనుసరణీయమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు తనను అనుసరించేటువంటి దానిలో భాగంగా ఈరోజు ప్రభు రెండు విషయాలను మన ముందుకు తీసుకువస్తూ ఉన్నాడు ఒకటి వ్యక్తిగతమైనటువంటి త్యాగము రెండవది ఎవరి సిలువను వారు మోసుకొని పోవడము మార్కుస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనాన్ని గమనించితే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెనని అక్కడ సువిశేషంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ముఖ్యముగా యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం తనను అనుసరించాలంటే ఎలాంటి మనస్తత్వంతో ముందుకు సాగాలో తెలియజేస్తూ ఉంది మొదటిది ఆత్మత్యాగము లేకపోతే వ్యక్తిగతమైనటువంటి తృణీకారము తిరస్కారము అని మనం దానిని ధ్యానించే ప్రయత్నం చేద్దాం రెజినాల్డ్ లగ్రాంజే అనేటువంటి ఒక గొప్ప డొమినికన్ సభకు చెందినటువంటి గురువు రెండవ జాన్పాల్ పాపు గారికి అనేకమైనటువంటి విషయాలను గురించి నేర్పించేటువంటి ఆధ్యాత్మిక గురువుగా ఉన్నప్పుడు పరిశుద్ధ పాపు గారికి ఈ విధంగా తన యొక్క పాఠాలను ఆయనకు ఆధ్యాత్మికముగా తల్లి తిరుసవ నడిపించేటువంటి పనిలో భాగంగా ఆయనకు నేర్పించుతూ ఉన్నాడు అన్ని పాపాలకు కూడా మూలమైనటువంటిది మనం కలిగి ఉండేటువంటి అహం అని చెప్పి ఈ రెజినాల్డ్ లగ్రాంజ అనేటువంటి ఈ డొమెనికన్ సభకు చెందినటువంటి గురువు జాన్ పాపు గారికి ఈ పాఠం నేర్పిస్తూ ఉన్నాడు మానవుడు చేసేటువంటి ప్రతి పాపానికి కూడా మూలం ఏమిటి అంటే ఆ మనిషి కలిగి ఉన్నటువంటి అని చెప్పి తెలుసుకోవాలని పాపుగారికి ఈ గురువు నేర్పించుతూ ఉన్నాడు మనం ఎప్పుడైతే ప్రథమంగా ఉండాలనుకుంటామో నేను ముందు ఉండాలి నాకే మొదటిది కావాలి ఏదైనా కానీ నేనే ముందుగా అందుకోవాలి అనేటువంటి మనస్తత్వంతో ఎప్పుడైతే మనం మనం జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తాము అన్ని దుర్గుణాలు కూడా అక్కడే ప్రారంభమవుతాయని మనకి అర్థమవుతూ ఉంది అందుకనే శిష్యుడైనటువంటి వాడు అనుసరణనీయ జీవితాన్ని కోరుకునేవాడు చేయవలసినటువంటిది ఏమిటి అంటే నేను క్రీస్తులాగా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని ముందు వాడు కలిగి ఉండాలి ఆరవ పాల్ పాపు గారు ఈ విధంగా వ్రాస్తూ చెప్తూ ఉన్నాడు ఆయన యజమానుని అనుసరించేటువంటి శిష్యుడు తనలాగా ఇంకా జీవించటం అనేటువంటిది మానుకుంటాడట ఆ తర్వాత వాడు పూర్తిగా యజమానుల లాగా జీవించడానికి యజమానుని కోసం జీవించడానికి అంటే క్రీస్తు కోసం జీవించడానికి ప్రయత్నం చేస్తాడని ఈ పరిశుద్ధ పాల్ ఆరవ పాపగారు తెలియజేస్తూ ఉన్నాడు ఏ ప్రభు అయితే తనను తాను త్యాగపూరితంగా మానవాళి కోసం అర్పించుకున్నాడో ఆ ప్రభు కోసమే శిష్యుడైనటువంటి వాడు జీవించాలి అని ఈ పాపు పాపుగారు తెలియజేస్తూ ఉన్నాడు ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఎవరి సిలువను వారు ఎత్తుకొని నడవడం వ్యక్తిగతమైనటువంటి సిలువలను పోద్రోయకుండా అనుదినము వాటిని మోసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఈనాటి ధ్యానాంశంలో రెండవ భాగము శిలువను మోసేవాళ్ళు బహిరంగంగా శిలువను ధరించేటువంటి వాళ్ళు చూపించేటువంటి మనస్తత్వం ఏమిటి అంటే పరిపూర్ణముగా అధికారులకు ఆధిపత్యం వహించేటువంటి వారికి లొంగిపోయి ఉండడం శిష్యులను కూడా యేసు ప్రభు ఈ విధంగా తమను తాము పూర్తిగా అర్పించుకునేటువంటి విధంగా తమను తాము తమ యొక్క యజమానునికి లోబరుచుకునేటువంటి విధంగా ఉండాలి అని ఆయన గుర్తు చేస్తూ ఎవరి సిలువలను వారు మోయాలంటే ఈ విధంగా తమ గురువుకి వాళ్ళు తమను తాము లోబరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఆయా ఆ గురువుకి బానిసలని మాత్రం కాదు అలా లోబరుచుకోవటం అది ఒక కాడిలాటిది మనం మోసేటువంటి ఒక కాడిలాటిది లేకపోతే శిష్యుడైనటువంటి వాడు ధరించేటువంటి ఒక కాడి లాంటిది అని గుర్తు చేసుకోవాలని ఈరోజు మనకు ఈ వాక్య ధ్యానాంశం మనకు తెలియజేస్తూ ఉంది అందుకనే మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మతైస్సు వార్తలో పదకొండవ అధ్యాయంలో ముప్పయో వచనాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తే ఈ విధంగా ఉంది ఏలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు తన యొక్క అనుసరణీయమైనటువంటి జీవితం యొక్క విలువని అది బానిసత్వానికంటే అది బాధ్యతతో కూడినటువంటి బరువు అని ఆయన శిష్య రూపంలో ఉండాల్సినటువంటి లక్షణం ఇదే అని ఉన్న లక్షణం కూడా ఇదేనని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార శిష్యికము వలన కలిగేటువంటి కృప అనేటువంటిది అంత చౌకబారు కృప అది అంత చౌకగా దొరికేటువంటి కృప కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఎంతో ఖరీనై ఖరీదైనటువంటి కృప అది దేవుడు మనకు బహుమానంగా ఇస్తూ ఉన్నటువంటిదిగా ఆ కృపని మనం స్వీకరించాలని ఈరోజు మనకి ఈ వాక్య ధ్యానాంశం తెలియజేస్తుంది రెండవ జాన్ పాల్ పాపు గారు తాను వ్రాసినటువంటి విశ్వలేఖలో వేదనతో కూడినటువంటి జీవితం అంటే ఏమిటో దాని మీద తాను వ్రాసినటువంటి ఆ విశ్వలేఖలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు లేకపోతే క్రీస్తులో దేవుడు తన యొక్క కోరికైనటువంటి తన యొక్క శక్తిని బాధలోనే బహిర్గతం చేస్తాడని చెప్పి ఈ పాపుగారు తెలియజేస్తూ ఉన్నాడు రెండవ కొరంతీయులకు పౌలు గారు చెప్పినటువంటి లేఖలో పన్నెండవ అధ్యాయంలో పదివచనంలో దీనిని మనం చూస్తాం క్రీస్తు కొరకైన బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తినే కలిగించును ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను అని మనకి పౌలు గారు ఈ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు అందువలన క్రీస్తులో దేవుడు తన యొక్క కోరికైనటువంటి తన శక్తిని ప్రదర్శించేటువంటి దాని గురించి మాట్లాడుతూ బాధలలోనే దేవుని యొక్క శక్తి ఏమిటో మనకు తెలుస్తుందట అందుకనే పౌల్ గారు ఆ అనుభవంతో ఈనాటి ఈ రెండో కొరింతీలకు వ్రాసినటువంటి లేఖలో ఈ పన్నెండో అధ్యాయంలో పదో వచనంలో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు శక్తిమంతుడని అని పౌలు అందుకే తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు అందించేటువంటి శిష్యర్కం అనేటువంటిది త్యాగపూరితమైనటువంటి విరక్తత్వ జీవితంతో కూడుకున్నటువంటిది అది దానికి కట్టగలిగినటువంటి విలువ కూడా అదే యేసు యేసుప్రభును అనుసరించాలంటే శిష్యుడిగా క్రీస్తు శిష్యుడిగా ఉండాలనేటువంటి దానికి ఇష్టత కలిగి ఉండడం అంటే తమను తాము త్యజించుకోవాలి తమను తాము తిరస్కరించుకోవాలి ఇదే క్రీస్తుకి నిజమైనటువంటి శిష్యుడిగా మనం ఇచ్చేటువంటి వెల ఖరీదు అనుదిన సిలువలు అనేటువంటివి పూర్తిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పునీతులకు అనుదినం సన్యాస జీవితంలో ప్రార్థనాపూర్వకంగా జీవించేటువంటి వారికి అందేటువంటి సిలువలు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు అవి దేవునితో వారు చేసుకున్నటువంటి ఒప్పందానికి గురుతుగా వాళ్ళు మోస్తున్నటువంటి సిలువలు అని వాటిని అలాగా పునీతులైనటువంటి వాళ్ళు కానీ పరిత్యాగ జీవితాన్ని జీవిస్తున్నటువంటి సన్యాస జీవితం జీవిస్తున్నటువంటి వారు కానీ వాటిని ఆ విధంగా తీసుకోకూడదని కూడా ఈనాటి శిష్యర్కం గురించి ధ్యానం చేస్తున్నటువంటి తరుణంలో మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేసేటువంటి సత్యం నువ్వు గనక బిడ్డలను పెంచే తల్లిదండ్రులయ్యు తండ్రివయ్యుంటే అయి ఉంటే లేకపోతే తల్లిదండ్రులయ్యుంటే మన ఆ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఒక లోతైనటువంటి త్యాగాన్ని ఒక శిష్యుడిగా నువ్వు చేయగలిగిన వాడివి అవుతూ ఉన్నావని చెప్పబడుతూ ఉంది నువ్వు ఒక స్త్రీవో లేకపోతే పురుషుడు అయ్యుండి ఉండి నీ యొక్క కళలను కళల ప్రపంచాన్ని కళలను కూడా త్యాగం చేసుకొని నీ కుటుంబాన్ని బలపరచడానికి నీ కుటుంబాన్ని పోషించడానికి నీ కుటుంబానికి మద్దతుగా ఉండడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు కూడా కృపతో కూడినటువంటి ఆ ఖరీదైనటువంటి కృపతో కూడినటువంటి శిష్యరికాన్ని సొంతం చేసుకుంటున్నావని ఈరోజు మనకి తెలియజేయబడుతూ ఉంది నీవు గనక ఒక వ్యాధిగ్రస్తుడు అయినటువంటి వాడివైతే బాధపడుతూ నీ ముఖంలో చిరునవ్వు కోల్పోకుండా ఉండేటువంటి వాడు అయి ఉంటే నిజంగా నువ్వు సంతోషించాలి ఆనందించాలి నీవు కూడా ఒక రకంగా ప్రభుని శిష్యుడివే అయి ఉన్నావని ఈరోజు ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి తరగతికి చెందినటువంటి ఉంటే మన పరిశుద్ధ పాపగారైనటువంటి ఫ్రాన్సిస్ పాపగారు పిలుస్తూ ఉన్నట్లుగా పవిత్రతలో మధ్య తరగతికి చెందినటువంటి వాడివి అని ఆయన పిలుస్తాడు మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి మన పొరుగువాడైనటువంటి పునీతుడు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అందుకని ఏ వ్యక్తి అయితే తనను తాను త్యజించుకుంటూ ఉన్నాడో క్రీస్తుతో ఐక్యమై తన శిలువను మోసుకొని పోతూ ఉన్నాడో వాడు నిజమైనటువంటి శిష్యుడు అని శిష్యురాలు అని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం నీవు పవిత్రతలో మధ్య కులానికి చెందినటువంటి వాడివైతే మిడిల్ క్లాస్ ఉంటే నువ్వు కూడా దేవుని రాజ్యానికి ఎంత మాత్రం దూరం కాదు అని చెప్పి ఈరోజు మనం తెలుసుకున్నాం అందువలన ఈరోజు అడిగేటువంటి విషయం ఏమిటి అంటే శిష్యర్కంతో కూడినటువంటి కృపా జీవితం అనేటువంటిది మనందరం కూడా మనలను మనం త్యాగం చేసుకోవటం వలన త్యజించుకొనటం వలన మన శిలువలను మనం మోసుకొని పోవడం వలన మనందరం కూడా మనము దైవరాజ్యంలో ఆ గురువుతో కలిసి మనందరము మన యజమానుడైనటువంటి దేవునితో కలిసి మనం జీవించగలుగుతూ ఉన్నామని ఈనాడు ఈ సువిశేష ధ్యానాంశం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాడు ఎవడైతే ఉంటున్నాడో వాడు పవిత్రతలో మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాడు అని పోపుగారు సంబోధించినట్లుగా మనందరం కూడా దేవుని రాజ్యానికి మనము ఆ విధంగా వారసులు అవుతున్నామని ఈనాటి భాగం గుర్తు చేస్తుంది కనుక మనందరం కూడా ఆయనను అనుసరించాలి అంటే మనము అనుదినం మనల్ని మనం త్యజించుకొని మన సిలువను ఎత్తుకొని మనం ముందుకు సాగాలి అప్పుడే మనకు శిష్యర్కం ద్వారా దొరికేటువంటి దేవుని కృప పరిపూర్ణంగా మనకు లభిస్తుంది అలాంటి వరాన్ని మనకు దయచేయమని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థించుదాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన ప్రభువ నన్ను అనుసరించాలనుకున్నవాడు తనను తాను త్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలను అని చెప్పినటువంటి ప్రభు మా జీవితంలో మేము అనుదినము మాకు వచ్చేటువంటి కష్టాలు వ్యాధులు బాధలు శోధనలు అనేటువంటి సిలువలను మేము ఎత్తుకొని మమ్మలను మేము త్యజించుకొని మిమ్మలను అనుసరించే భాగ్యాన్ని మాకు ఇచ్చి శిష్యరికము యొక్క కృపను మేము పొంది మేము పవిత్రతలో మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్లమై దైవరాజ్యానికి మేము కూడా వారసులంగా ఉంటూ ఉండేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము ఆమె ఏలినవారు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవించి దీవించి కాపాడుద్రగాక ఆమె దేవుడు మిమ్మలను సదా కాపాడుగాక E <laughs>